ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఓర్పుగా సరిదిద్దాలని చూస్తావే తప్ప వీడింతే అని ఏ రోజు అనుకోలేదు. ఏ భార్యకైనా భర్తే సపోర్ట్గా ఉంటాడనంటారు, కానీ నా విషయంలో నా భార్యే నాకు దేవతలా అమ్మల, నాకు తోడు నీడగా ఉండి నా వేలు పట్టి నడిపిస్తుంది. చిన్నయ్య, అంత పెద్ద మాటలొద్దు. భార్యగా నీకు తోడుగా ఉండటం నా బాధ్యత. అది నీ గొప్పతనం ఈశు. నన్ను కన్నందుకు మా అమ్మకి రుణపడి ఉంటాను. నన్ను ప్రయోజకుల్లా మార్చాలన్న నీ ప్రేమకి ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా నీకు రుణపడి ఉంటాను ఈశు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేని ఈశు. బాధపడకు, నీకు నిన్నాను కదా, పద పడుకుందు. కాని అభి, స్టడీస్ మీదే కాన్సన్ట్రేట్ చేయి. ఏవి మనసులో పెట్టుకోకు. ఫోకస్డ్గా ఉండి చదువు. నీకు కూడా ఇంటర్నల్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, సరేనా? నీ చెవికి జుంకా లేదేంటి? నిన్న గొడవ జరిగిన దగ్గర పడిపోయిందా? ఆ జుంకాలు అమ్మా నాన్నలు ఉన్నప్పుడు నీకు గిఫ్ట్గా ఇచ్చినవబ్బి, జ్ఞాపకంగా ఎప్పుడు నీతోనే ఉంటాయనుకున్నాను. సర్లే అభి, రుణం ఉంటే అది తిరిగి మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. ఫీల్ అవ్వకు. కాలేజ్కి వెళ్ళవా అభి, భయపడకూడదని చెప్పాను కదా. ధైర్యంగా కాలేజ్కి వెళ్ళిరా. నిన్ను ఎవ్వరూ ఏమి అనరు. అభి, అనుకోకుండా నిన్న అలా జరిగింది. డైలీ అలాంటివి రిపీట్ అవ్వవు. నిజమభి, నేను మధ్యలో ఒకసారి కాలేజ్ దగ్గరికి వచ్చి నీకు కనిపించి వెళ్తాను. అంతేకాదు, ఒక అరగంట ముందే వచ్చి మీ కాలేజ్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు హ్యాపీగా వెళ్ళి చదువుకో, సరేనా? అభి, ఓకే అని అభి, మా మంచి అభి కదా, ప్లీజ్ వెళ్ళి చదువుకో. నీకేవి కాదు, మేమందరం ఉన్నాం కదా, సరేనా? ప్లీజ్ అభి. వెరీ గుడ్, వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. చిన్నయ్య నిన్ను డ్రాప్ చేస్తాడు, వెళ్ళి. చిన్నయ్య, ఈరోజు ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా అభిని తీసుకుంరా. నువ్వేం టెన్షన్ పడకీషు. రాత్రి నువ్వు చెప్పిన మాటలు విన్నాక ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలనుకున్నాను. వెళ్ళొస్తాను ఈషు. అభి, మాయ ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఆఫీస్కి టైం అయింది కదా. ఈ రోజు ఎందుకో ఒంట్లో బాలేదలడు, ఆఫీస్కి రాలేను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరాలుడు. సరే మోయ, డాక్టర్కి చూపించుకో. అల్లుడు, అభికి ఏదో ప్రాబ్లం అయిందట కదా, మీ అత్తయ్య చెప్పింది. నాకు కూడా తన గురించి విన్నాక చాలా బాధేసింది అల్లుడు. నువ్వైనా జాగ్రత్తగా అభిని చూసుకోవాలడు. అలాగే మావయ్య, ఈషు వెళ్ళొస్తా. చిన్నయ్య, బాయ్ అభి, జాగ్రత్త.
బాబాయ్ అతి మంచితనం చూపిస్తూ మాట్లాడుతున్నాడంటే ఏదో ప్లాన్ వేసుంటాడు. గిరిజ, కొంచెం కాఫీ తీసుకురామ్మా. తొందరగా రావే. ఏంటి, కాలేజీ దగ్గరే నడుచుకుంటూ వెళ్తానంటావా? ఏమొద్దు, పద, నేను డ్రాప్ చేస్తా. పర్లేదు అభి, డ్రాప్ చేస్తాను, పద. సరే, జాగ్రత్తగా వెళ్తావా. Excuse me. హలో, మిమ్మల్ని హలో, మీతో కొంచెం మాట్లాడాలి. ఇడియట్ ఎవడు నాతో నిన్నట్లాగే మాటలు కలపాలని చూస్తున్నాడు? అస్సలు మాట్లాడుకో. ఏమండి, మిమ్మల్ని అదేంటండి పిలుస్తుండే రిప్లై ఎవరు? ఓ గాడ్, నా వెనుకే ఇలా వస్తున్నాడేంటి? వీడు నా మీద అటాక్ చేయకముందే ఎస్కేప్ అయిపోవాలి. ఏమండి, కొంచెం నా మాట వినండి. హలో, మిమ్మల్ని హలో, ఏమండి, కనీసం నన్ను నేను పరిచయం చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మేబీ నన్ను జరిగిన ఇన్సిడెంట్ వల్ల తను భయపడుతున్నట్టుంది. సర్లే, సంతకం సరిగ్గా పెట్టావా? పెట్టాను సార్. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా చూసుకుని దొంగతనం చేయండి. అలాగే సార్. రే, ఇది నీ బండి, ఇది నీ బండి. సరే, మీరిద్దరు కొట్లాడండి. అలాగే అన్న. బండి అక్కడ పెట్టరా. రేయ్, నా బైక్ ముందు పార్క్ చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? నీ ఎంత చూస్తుండ రేయ్. ఎంత ధైర్యం చెప్పయ్యా. చెప్పండి.